శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం రామకృష్ణ పరమహంస వారు కలకత్తాలోని శ్యాంపకూర్ అనే ఊరికి వేంచేశారు అక్కడ ఎంతోమంది భక్తులు వచ్చారు రామకృష్ణుల వారిని దర్శించుకున్నారు ఆ భక్తుల్లో కొంతమంది పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవారు కూడా ఉన్నారు మరి రామకృష్ణుల వారు ఇక్కడ చాలా ముఖ్యమైన సందేశాలన్నీ కూడా ఇచ్చారన్నమాట వాటిలో మనం కొన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం భగవంతుడు ఆయన ఐశ్వర్యం ఈ జగత్తంతా కూడా భగవంతుని యొక్క ఐశ్వర్యం మాట మరి మనిషి ఈ ఐశ్వర్యాన్ని చూస్తూ అంటే ఈ జగత్తును చూస్తూ ఎంత మైమరిచిపోతాడు అంటే ఈ ఐశ్వర్యం యొక్క అధిపతి అయిన భగవంతుణ్ణి పూర్తిగా మర్చిపోతూ ఉంటాడు ఒక విధంగా మనం ఆలోచిస్తే ఈ ఐశ్వర్యం ఇంత గొప్పదైనప్పుడు దాని యజమాని ఎంత గొప్పవారు అయి ఉంటారు ఆ విషయమే పొరపాటును కూడా మనిషి మాట ఈ ఐశ్వర్యంలోనే మైమరిచిపోతాడు ఈ కామనీ కాంచనాల వెంట పరిగెడుతూ భగవంతుణ్ణి మర్చిపోయినట్లయితే వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది చివరికి అపరిమిత దుఃఖం అశాంతి ఇదే వాళ్ళకి మిగిలేదు మాట అందుకే ఈ సంసారం ఎలాంటిది అంటే కామార్పుకూరు దగ్గరలో విశాలాక్షి అని ఒక నది ఉంది మాట ఆ నదిలో సుడిగుండాలు వస్తూ ఉంటాయి ఈ సంసారం ఆ విశాలాక్షి అనే నదిలో ఏర్పడి సుడిగుండం లాంటిది మాట దానిలో ఏదైనా ఒక పడవ చిక్కుకుంది అంటే ఇంక దాన్ని ఎవరు రక్షించలేరు మరో విధంగా చెప్పుకోవాలంటే ఈ సంసారం ఎలాంటిది అంటే ఒక ముళ్ళ కంప లాంటిది ఒక ముళ్ళు నుండి మనం విడిపడగానే మరో ముళ్ళు చిక్కుపడుతుంది పద్మవ్యూహంలో ఒకసారి చిక్కుకున్నట్లయితే బయటపడడం చాలా కష్టం కదా మనిషి కూడా సంసార దావానాలంలో దగ్ధం అయిపోతూ ఉంటాడనమాట ఈ సంసారం భగవంతుని చింతన లేకుండా సంసారంలో మనం దిగితే ఇటువంటి ప్రమాదాలన్నీ ఉన్నాయి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది అది అంటే ఈ సంసారం అంతా చాలా ప్రమాదకరమని కాదు ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదివరకు కూడా చెప్పుకున్నాం సంసారంలోకి వెళ్ళే ముందు భగవంతునిపై భక్తి జ్ఞానాల్ని మనం పెంచుకొని అప్పుడు మనం సంసారంలో అడుగుపెట్టినట్లయితే మనకు ప్రమాదం ఉండదు అలా లేకుండా కామిని కాంచనాలకే పూర్తిగా బానిసలమైపోయి అయిపోయి భగవంతుడిని పూర్తిగా మర్చిపోయి సంసారంలోకి దిగామంటే అప్పుడు ఆ సంసారం ఈ విధంగా మనకు తయారవుతుంది అన్నమాట ముళ్ళకంప తయారవుతుంది మరొక భక్తుడు అడుగుతాడు మరలా మరి అటువంటి అప్పుడు మార్గం ఏంటండి అప్పుడు రామకృష్ణ వారు ఏమని చెప్తారు సాధు సాంగత్యం ప్రార్థన ఇవే మార్గాలు ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆరంభంలో మనం ఏవైతే మార్గాలు చెప్పుకున్నామో ఇవే పదే పదే వేరు వేరు విధాలుగా రామకృష్ణులు వారు చెప్తూ అన్నమాట ప్రతిసారి ఏవో కొత్త చెప్తారని కాదు చెప్తున్న విషయాలనే మరలా వారికి అర్థమయ్యే రీతిలో వేరు వేరు విధాలుగా చెప్తూ ఉంటారు ఎందుకంటే మనం వేదాంతం అంతా చదివినా సరే ఉపనిషత్తులన్నీ చదివినా సరే దాని సారాంశం అంతా కూడా కొన్ని మాటలే ఉంటాయి అది మనకు అర్థం అవడానికి మనకు గుర్తుండడానికి ఎన్నో విధాలుగా ఎన్నో ఉదాహరణలతో చెప్తూ ఉంటారు అన్నమాట కాబట్టి ఇక్కడ రామకృష్ణుల వారు ఏమని చెప్తున్నారు సాధు సాంగత్యం ప్రార్థన ఇవి మార్గాలు ఇక్కడ ఇంకా చక్కగా వివరించి చెప్తున్నారు వైద్యుడి వద్దకు పోకుండా రోగాన్ని ఎలా నయం చేసుకోగలం నయం చేసుకోలేం కదా అదేవిధంగా ఒక్కరోజు మాత్రమే సాధు సాంగత్యం చేస్తే చాలదు ఎప్పుడు చేస్తూనే ఉండాలి ఎందుకంటే ఈ రోగం ఎటువంటిది అంటే దీర్ఘకాలిక రోగం మాట క్రానిక్ డిసీజ్ అంటాం కదా ఈ దీర్ఘకాలిక రోగం వచ్చినప్పుడు ఏం చేయాలి మనం డాక్టర్ని ఎప్పుడు కూడా సంప్రదిస్తూ ఉండాలి వైద్యుడిని ఎప్పుడు సంప్రదిస్తూనే ఉండాలి అదేవిధంగా ఈ జీవితంలో కూడా మనిషికి ఈ రుగ్మత ఎటువంటిది అంటే ఒక రకమైన క్రానిక్ డిసీజ్ మాట అంటే ఈ కామనీ కాంచనాల్లో ఎంత మునిగిపోతున్నాడు మనిషి అంటే వారికి కూడా ఎల్లవేళలా సాధు సాంగత్యం అవసరం అక్కడ ఎలా అయితే మనం సాధారణమైన రోగాన్ని నయం చేసుకోవడానికి వైద్యుని అవసరం ఉంటుందో ఇక్కడ కూడా ఈ కామనీ కాంచనాల బానిసత్వం అనే రోగాన్ని నయం చేసుకోవడానికి సాధు సాంగత్యం ఏ విధంగా ఉండాలి కంటిన్యూస్గా ఉండాలన్నమాట ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది లేదంటే మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉంటాం మళ్ళీ రోగం ముదిరిపోతూ ఉంటుంది మాట ఇంకా ఈ సాధు సాంగత్యం వల్ల ఎటువంటి మేలు కలుగుతుందంట ఈ సాధు సాంగత్యం చేస్తూ ఉండడం వలన భగవంతుని పట్ల అనురాగం ప్రేమ కలుగుతాయి వ్యాకులత కలగకుండా ఆధ్యాత్మిక జీవితంలో ఏం సాధించలేం కదా ఈ వ్యాకులత అనేది కలగాలి భగవంతుని పట్ల ప్రేమానురాగం కలగాలి అంటే మరి సాధు సాంగత్యం చేయాలి సాధు సాంగత్యం చేస్తూ చేస్తూ ఉంటే ఏమవుతుంది ప్రాణాలు భగవంతుడి కోసం అది ఏ విధంగా అంటే కుటుంబంలో ఎవరైనా ఒకరు ఆరోగ్యం బాగాలేక ఇబ్బంది పడుతున్నారనుకోండి అప్పుడు ఆ ఇంటి యజమాని మనస్సు విలవెల్లాడిపోతుంది కదా ఎప్పుడు రోగం తగ్గుతుందా ఏ డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాలి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు ఉంటాడన్నమాట అదేవిధంగా ఇంకా మరొక ఉదాహరణ చెప్పుకున్నట్లయితే ఒక అతనికి మంచి ఉద్యోగం ఉండేది ఉద్యోగం పోగొట్టుకున్నాడు ఇప్పుడు మళ్ళా ఉద్యోగానికే ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటాడన్నమాట వాళ్ళు అంటారు ఉద్యోగం ఖాళీ లేదయ్యా తర్వాత చూద్దాం ఉంటారు మళ్ళీ మరో రోజు వెళ్ళి మళ్ళీ తర్వాత రోజే మళ్ళా వెళ్ళి ఏమైనా ఖాళీ ఏర్పడిందండి నన్ను కొంచెం తీసుకుంటారా మరలా మరలా వెళ్తూనే మాట అంటే ఆ ఉద్యోగం కోసం మనసు అంతా కూడా విలవెల్లాడిపోతుంది మనసంతా కూడా ఆ ఉద్యోగంపైనే ఉంటుంది అదేవిధంగా ఈ సాధు సాంగత్యం ఎక్కువగా చేయడం వలన మన మనస్సు భగవంతుని కోసం వ్యాకులం చెందుతుంది మాట భగవంతుని పైన ప్రేమ అనురాగం పెరిగి మనలో వ్యాకులత అన్నది పెరుగుతుంది ఇది మనకి ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి కోసం చాలా ఆవశ్యకం మాట అదేవిధంగా ఈ సాధు సాంగత్యంతో పాటు ఇంకా ఏం చేయాలి భగవంతుణ్ణి వ్యాకులతతో ప్రార్థించాలి ఏదో ప్రార్థించినట్టు బయటికి చూపించడానికి ప్రార్థించడం కాదు వ్యాకులత వ్యాకుల మనస్సుతో భగవంతుడిని ప్రార్థించాలి అప్పుడే ఫలితం ఉంటుందన్నమాట ఇంకా మనం ఏ విధంగా ప్రార్థించవచ్చు అంటే ఓ భగవంతుడా నువ్వు నాకు దర్శనం దర్శనం దర్శనమిచ్చి తీరవలసిందే లేకపోతే నన్ను ఎందుకు సృష్టించావు అంటే ఇక్కడ ఏ విధంగా మనం ప్రార్థించాలి అంటే నువ్వు నన్ను సృష్టించావు కాబట్టి నాకు దర్శనం ఇవ్వడం కూడా నీ బాధ్యత ఎందుకు దర్శనం ఇవ్వవు అని పట్టుబట్టాలన్నమాట ఇక్కడే మరొక ఉదాహరణ చెప్తున్నారు కొంతమంది సిక్కు భక్తులు ఒకసారి రామకృష్ణుల వారితో అన్నారంట భగవంతుడు దయామయుడు అది విని రామకృష్ణుల వారు అన్నారంట మనం ఆయన్ను దయామయుడని ఎందుకు పేర్కొనాలి ఆయనే మనల్ని సృష్టించాడు మన పట్ల ఆయన దయ చూపించడంలో ఆశ్చర్యమే ఉంది తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచి పెద్ద చేయడం సహజం దాన్ని నువ్వు దయ కింద ఎలా పరిగణిస్తావు అది వారి కర్తవ్యం కదా అదేవిధంగా భగవంతుడు కూడా మనల్ని సృష్టిలోకి తీసుకొచ్చాడు కాబట్టి మనల్ని జాగ్రత్తగా చూసుకోవడం భగవంతుని బాధ్యత దానికి దయ ఏంటి అదే విధంగా అంటే కుమారుడు తిండి తిప్పలు మాని ఆస్తిలో భాగాన్ని కోరితే న్యాయమైన కాలు కాలగడువుకి మూడేళ్లకు ముందే తల్లిదండ్రులు దాన్ని అతడికి పంచి ఇచ్చేస్తారు పిల్లవాడు అమ్మా నీ కాలు పట్టుకుంటాను నాకు డబ్బు ఇవ్వు అంటూ మళ్ళీ మళ్ళీ అడిగితే తల్లి అతడి వ్యాకులత చూసి గత్యంతరం లేక డబ్బు ఇచ్చేస్తుంది అదేవిధంగా మనం కూడా ఏం చేయాలంట భగవంతుణ్ణి గట్టిగా పట్టుబట్టి ప్ర ప్రార్థించాలన్నమాట ఆయనే మన తల్లి తండ్రి కాబట్టి ఎప్పుడైతే మనం ఆ పట్టుదలతో నువ్వు నన్ను సృష్టించావు నాకు దర్శనం ఇస్తావా ఇవ్వా నువ్వు దర్శనం ఇవ్వాల్సిందే అటువంటి ప్రార్థన మనం చేసే అవకాశం ఉంది ఎందుకంటే భగవంతుడే మన తల్లి తండ్రి కాబట్టి అటువంటి పట్టుదలతో భగవంతుడిని ప్రార్థించాలి అని రామకృష్ణుల వారు చెప్తున్నారు మాట ఇంకా సాధు సాంగత్యం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉందంటే సదసత్ విచారం పెరుగుతుంది సత్ అసత్ సత్ అసత్ అనే బోధన పెరుగుతుంది మాట భగవంతుడొక్కడే సత్యం భగవంతుడే నిత్యం ఈ జగత్తు అనిత్యం ఈ జగత్తు మిథ్య ఎప్పుడైతే మనిషి మనస్సు అసత్తు కేసు మరలుతుందో తక్షణమే విచారణ చేయాలి అదే విధంగా అంటే ఏనుగు వెళ్తున్నప్పుడు పొరుగువారి తోటలోని అరటి చెట్టు అక్కడ అరటి గెలను తినడానికి ఏనుగు తన తొండం చాపిన వెంటనే అదేం పొరుగువారి తోట కదా ఏనుగు తన తొండం చాపిన వెంటనే మామిటివాడు అంకుశం తీసుకొని ఒక్కసారి పొడుస్తాడు మాట దాన్ని వెంటనే ఏనుకు బోధ కలుగుతుంది ఓ ఇది మనది కాదు ఇది తినకూడదు మాట అని అదే విధంగా మనం కూడా ఏం చేయాలి మన మనస్సు ఎప్పుడైతే కామినీ కాంచనాల వైపు వెళ్తూ ఉంటుందో వెంటనే మనస్సుని భగవంతుని వైపుకి మరలిస్తూ ఉండాలన్నమాట ఇంకా ఒక విధంగా చెప్పుకోవాలి అంటే ఒక స్పిరిచువల్ లైఫ్లో ఆధ్యాత్మిక జీవితంలో దీన్నే మనం ఒక స్పిరిచువల్ ఎక్సర్సైజ్గా చెప్పుకోవచ్చు ఆధ్యాత్మిక వ్యాయామం అన్నమాట ఏ విధంగా అయితే శరీరానికి మనస్సుకి ఎక్సర్సైజ్ ఉంటుందో స్పిరిచువల్ లైఫ్లో ఇది ఒక రకమైన ఎక్సర్సైజ్ మాట మనస్సు కామిని కాంచనాల వైపుకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది దాన్ని మనం పట్టుకొని భగవంతుని వైపుకి మళ్ళిస్తూ ఉండాలన్నమాట ఇదే వివేచన అంటారు ఈ వివేచన కూడా మనలో పెరగడానికి సాధు సాంగత్యం బాగా ఉపయోగపడుతుంది అన్నమాట అందుకే సాధు సాంగత్యం అత్యంత ఆవశ్యకం అని రామకృష్ణుల వారు పదే పదే చెప్తున్నారు ఇక్కడ అందరికీ నమస్కారం